మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాము. అండ్ మహేష్ బాబు గారి అసలు గ్లామర్, దట్ బాయ్ థింగ్, అది మెస్మరైజ్ చేస్తూనే ఉంటుంది. ఏమంటారు, నాకు ఎందుకో వయసు అనేది మహేష్ బాబు గారిని మర్చిపోయింది అనిపిస్తుంది అండి, నన్ను పట్టుకుంటోంది చాలా వయసు కదా. అసలు మహేష్ బాబు గారి వయసు మర్చిపోయింది. ఇట్ లెఫ్ట్ హిమ్ సమ్వేర్ అండ్ వెంటవే అడ్రస్ మర్చిపోయింది, అలాగే ఉంది కదా అక్కడ. అండ్ కీర్తి సురేష్ కూడా సింప్లీ గ్లామరస్, యా జస్ట్ లైక్ మీ కాదా, అవును కదా. థ్యాంక్ యూ సుకుమార్ గారు, థ్యాంక్ యూ. సో సుకుమార్ గారు, వాట్ ఈస్ యువర్ బాయ్ థింగ్? వంశీ గారు రెడీగా ఉన్నారు ఈ ఆన్సర్తో. వంశీ పైడిపల్లి గారు, గోపిచంద్ మల్లని గారు, వాళ్ళందరి దగ్గర ఈ ఆన్సర్స్ ఉన్నాయి. సుధీర్ బాబు గారు కూడా నవ్వుతున్నారు, బుచ్చిబాబు గారు కూడా నేను చెప్పేస్తాను అంటున్నారు, కానీ సుకుమార్ గారే చెప్పాలి. వాట్స్ యువర్ బాయ్ థింగ్? యాక్చువల్ అదే అడిగాను బుజ్జిని, పరశురామ్ని. తను కూడా చెప్పలేదు నాకు, అర్థం కదా. అంటే సినిమాలోనే చూడాలన్నమాట మనం, సినిమాలోనే చూడాలి. మే 12th తెలుస్తుంది మనకి, ఇట్స్ అ బాయ్ థింగ్ అని అట్లా అనటం అది వేరే లెవెల్లో ఉంది. ఓకే సుకుమార్ గారు, వాట్స్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఆన్ దిస్ మూవీ అండి? ఒక్కొక్క సినిమా ట్రైలర్ చూసినప్పుడు మనకి ఒకటి. నేను అదృష్టవశాత్తు ఈ సాంగ్ చూశానండి, ఈ సాంగ్ ఇంటిలో చూశాను. సో ఇలాంటి మహేష్ బాబుని ఇంత జోవియల్గా, ఇంత చిర్పిష్గా, ఇంత ప్లేఫుల్గా ఇంతవరకు చూడలేదు. అంటే ఇలా చూడ, ఇప్పటి నుంచి ఇలా చూడాలనుకుంటున్నాం. పరశురామ్ బుజ్జి ఐ థింక్ సూపర్ జాబ్, చాలా చాలా బాగున్నారు. మేము అంతా ఎంజాయ్ చేసాము మళ్ళీ మళ్ళీ ఆ సాంగ్ చూస్తూ. ఈ సాంగ్ థియేటర్లు మాత్రం దద్దరిల్లిపోద్ది, ఐ ప్రామిస్ యూ. ఓకే సుకుమార్ గారు, యువర్ బెస్ట్ విషెస్ ఫర్ ద టీమ్, యూ వాంట్ టు సే ఎనీథింగ్? థ్యాంక్ యూ అండి. అండ్ సర్కారు వారి పాట ట్రైలర్ చూసిన దగ్గర నుంచి మీ అందరితో పాటు నేను కూడా ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామని చూస్తున్నాను. అండ్ మై ఎస్పెషల్లీ మైత్రి ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు, అండ్ 14 ఇయర్స్ రామ్, గోపి, వీళ్ళందరూ నాకు బాగా కావాల్సిన వాళ్ళు. విష్ ఆల్ ది బెస్ట్ టు మై ప్రొడ్యూసర్స్. అండ్ బుజ్జి ఆల్మోస్ట్ నా చిన్నప్పటి నుంచి తెలిసినట్టు తెలుసు, ఎందుకంటే తన అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి తెలుసు తనకి. అంటే సార్ డైలాగ్స్, తన డైలాగ్స్ చాలా ఇష్టం నాకు. వన్ ఆఫ్ ద బెస్ట్ డైలాగ్ రైటర్ ఇప్పుడున్న కాలంలో, చాలా తక్కువ మందిలో తను ఒకడు. అట్ ద సేమ్ టైం తనకి గీత గోవిందం చూస్తే అంత సెన్సిటివ్గా చెప్పే సీన్స్ చెప్పే ఆర్ట్ ఉంది. సో ఆ విధంగా ఈ సినిమా ఏ కలయికలో తను ఒక మాస్, అలాంటి డైరెక్టర్ ఒక మాస్ సినిమా చేస్తే ఎంత బాగుంటుందో ఈ సినిమాలో చూస్తారు డెఫినెట్గా, అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అండ్ బుజ్జి ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. అండ్ ఇంకా మహేష్ గారు ఎంత తక్కువ, ఐ నో వన్ నేను ఒక్కడే అప్పుడు ఎంత సపోర్ట్ ఇచ్చారో. ఆయనతో సినిమా చేస్తున్నప్పుడు మనం సెట్లో డైరెక్టర్ కింగ్లా ఉంటాడు, ఒక మహారాజులా ఫీల్ అవుతాడు. ఆయన అంత బాగా అంత కాన్ఫిడెన్స్ ఇస్తారు డైరెక్టర్కి, అంత సపోర్ట్ చేస్తారు ఏ విషయమైనా సరే, ఏ డైరెక్టర్ అయినా సరే సార్ అని మళ్ళీ ఆయన చిన్నపిల్లల్లా ఎప్పుడు వచ్చి దగ్గరికి వచ్చి మళ్ళీ ఇంకొక టేక్ అంటున్నప్పుడు ఎంత ముద్దుగా ఉంటుందంటే నిజంగా నా జీవితంలో వన్ నెనకునే చేసిన రోజులు మర్చిపోలేను. ప్రతిరోజు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్, ఐ నెవర్ ఫర్గెట్ అంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఇంకా ఇంత జాయ్ఫుల్గా, ఇంత జోవియల్గా ఇలా చూడడం ఫస్ట్ టైం, చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తాను, మీతో ఎదురు చూస్తున్నాను. ఇంకా మా మైత్రి ప్రొడ్యూసర్స్ వాళ్ళ సక్సెస్ అయ్యే పరంపరలో ఇది ఒక పెద్ద మైలురాయి అవుతుందని, ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుందని కోరుకుంటాను. అండ్ తమన్, ఇంకా అందరూ తమన్, కళావతి సాంగ్, అండ్ మా మహేష్ బోధర్ మై ఫేవరెట్ ట్యూన్స్. ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ అందరికీ, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, మా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్కి, అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.